హలో ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సన్ రైస్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ ఇవాళ మీ అందరి కోసం మరొక అర్జెంట్ అంటే అర్జెంట్ సేల్ హౌస్తో నచ్చేసిన ఫ్రెండ్స్ ఇక ఇది వచ్చేసి మనకి చాలా మస్తు రిక్వెస్ట్లు అనేవి వచ్చినాయి అన్నమాట ఇక మేడం గారు మీరు ఇల్లులు పెడుతురు ఇరవై ఐదు లక్షలు పెడుతురు ఇరవై లక్షలు పెడుతురు ఇక ఏదైనా లో బడ్జెట్లల్లో సిటీ అవుట్స్కర్స్లలో కూడా ఇల్లున్నా పర్లేదు మేడం గారు జరంత తక్కువలలో ఇల్లు చూడండి అన్నట్టుగా రిక్వెస్ట్ అనేవి వచ్చినాయి మీకోసం అయితే రెండు రోజులు తిరిగిన ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి ఆ వీడియోలు కూడా పెట్టలే అవి జరంత కాస్ట్లీ ఉన్నాయి అని చెప్పేసి అంటే ఆ ఇల్లు కూడా అమ్ముడు పోయినాయి ఫ్రెండ్స్ కాకపోతే మన ఛానల్ పెట్టింది ఎందుకు తక్కువలలో తక్కువ ఏడాది దొరుకుతాయి గవ్ పెట్టనీకే అందుకని చెప్పేసి మీ కోసం మొత్తం ఎతికిన నేను దొలాడి దొలాడి జరంత మంచి ఇల్లు అనేది తీసుకొచ్చేసిన ఇది కనుక మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ నూట ఇరవై గజాలు అంటే వన్ టూ జీరో స్క్వేర్ యార్డ్స్ల జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఇల్లు ఫ్రెండ్స్ రేట్ చెప్తే షాకింగ్ అయిపోవాలి రేటు కనుక చూసుకున్నట్టయితే ఇది నాలుగు లక్షలు ఫ్రెండ్స్ నాలుగు లక్షలకి ఇంత పెద్ద ఇల్లు అంటే ఇంకా ఎంత ఎమర్జెన్సీ సేల్ అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇక మీటర్ రీడింగ్లు పెట్టిర్రు అంత వర్క్ అయిపోయింది చూస్తుర్రు కదా ఇంకా గృహ ప్రవేశం కూడా కానీ ఇల్లు అనమాట కొత్త అంటే కొత్త ఇల్లు సిటీ అవుట్స్కర్స్లలో ఉంది కాబట్టి ఇంత తక్కువ ధర కన్నట్టుగా వస్తుంది ఇంకా మొత్తం వీడియో చూసేయండి ఎవరైతే ఆఫీస్కి రానీకి ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి మన వెబ్సైట్ కూడా పెట్టినాం డిస్క్రిప్షన్లో చూసుకోండి కమెంట్ సెక్షన్లలో కూడా చూసుకోండి మన వెబ్సైట్ని ఈ వెబ్సైట్ చూసుకొని మా మీరు ఆడ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లలో అన్నట్టు ఉంటాయి ఏ లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ మా ఆఫీస్కే అన్నట్టు కూడా వచ్చేయచ్చు ఏ లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది ఇన్స్టాగ్రామ్ వాడుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాడుకోవచ్చు అన్ని విధాలుగా అయితే మీకైతే మేము అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇంత మంచి మంచి ఇల్లులు అనేవి తీసుకొచ్చేస్తున్నాం కాబట్టి మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్ ఇక ఇల్లు వివరాల్లోకి వస్తే చూస్తారు కదా ఇది వచ్చేసేసి ఇక నూట ఇరవై గజాలలో కట్టారు కాబట్టి ఇక మీరు దాన్ని బట్టి అందాజ అనేది అయితే వేసేసుకోవచ్చు అనమాట ఏమి అందాజ ఇది రెండు బెడ్రూమ్ల ఇల్లు అని చెప్పేసేసి ఇక ఇంతకుముందు చూసింది వచ్చేసేసి మీకు ఆపోజిట్ ఆపోజిట్లో అన్నట్టుగా రెండు బెడ్రూమ్లు వస్తాయి ఫ్రెండ్స్ ఇక పూజ గది వచ్చేసి కిచెన్ రూమ్లో వాస్తు ప్రకారంగా చూసుకున్నాడైతే మనకి బాగా కలిసి రావాలి ధనలక్ష్మి ఇక ఇంట్లో ఉట్టి పడాలంటే కిచెన్ రూమ్ పక్కన అన్నట్టు పెట్టాలి సుషిరు కదా తలుపులు కూడా మంచిగా చూడంగానే ఆ ప్లెజెంట్ ఫీలింగ్ రా వచ్చేలాగా మీకు కిచెన్ రూమ్ అన్నట్టు పెట్టిర్రు ఇంకా దాని పక్కనే పూజ గది అన్నట్టు పెట్టిర్రు వెనకాల బ్యాక్ స్పేసింగ్ అనేది మీకు వాష్ ఏరియా అయితే ఇవ్వలేరు లోపల బాత్రూంలోనే ఏ మీరు వాషింగ్ అన్నట్టుగా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే నూట ఇరవై గజాలే కదా ఫ్రెండ్స్ అందుకని వెనకాల ఎక్కువ స్పేసింగ్ అనేది వేస్ట్ చేయలేరు జలంత కాంపౌండ్ వాల్ కట్టుకొని మాత్రమే పెట్టించుకోరు అనమాట ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అనమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ మీకు షెల్ఫ్లు ర్యాక్లు ప్రొవైడ్ చేసి పెద్ద కిచెన్ ఏరియా అన్నట్టుగా పెట్టించు ఇక మీరు చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ ఫినిషింగ్ మార్బుల్ బండర్ అన్నవి యూజ్ చేసారు ఇక ప్రతి ఒక్క రూమ్లో ఎడి లైట్ ఫిటింగ్స్ దాని తర్వాత మంచి ఫాల్స్ సీలింగ్స్ అన్ని పెట్టించారు ఫ్రెండ్స్ ఇల్లు అయితే అయితే ఉంది క్లియర్ టైటిలింగ్ హౌస్ కాకపోతే నాలుగు లక్షలు ఎందుకు తక్కువ పెట్టారంటే ఇక డాక్యుమెంట్లు అయితే ఇక దాదాపుగా అయితే అన్నీ ఉన్నాయి అన్నట్టుగానే చెప్పిర్రు ఇక మేమైతే ఇక సరే అని చెప్పేసి అన్నాము మీరైతే ఓనర్తో మాట్లాడుకోండి ఎందుకైతే తక్కువ ధరలకు అమ్ముతున్నారు అని చెప్పేసి ఎందుకంటే ఫ్రెండ్స్ సిటీ కడ కనుక చూసుకున్నాడైతే ఇక మనకి ల్యాండ్ రేట్ అనేది గజం చాలా తక్కువ కనట్టు ఉంది ఫ్రెండ్స్ మొన్ననే మేము చూసినాము ఓపెన్ ల్యాండ్ ఈ ఏరియాలో కనుక చూసుకున్నాడైతే ఓపెన్ ల్యాండ్ చాలా అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ నమ్ముతారా ఇక దాని పరంగా చూసుకున్నట్టయితే మీకు ఎంత తక్కువలో అంటే ఎంత తక్కువలో అన్నట్టు దొరుకుతుంది ఈ ఇంటి పైన అయితే ఇక క్లియర్ టైట్లింగ్ హౌస్ అండ్ అందులో వచ్చేసి నూట ఇరవై గజాలు కాబట్టి ఇక వంద పైకి ఉన్న స్క్వేర్ యాడ్స్కి మీకు లోన్ అనేది కూడా ఈజీగా అన్నట్టు వచ్చేస్తుంది కాబట్టి దాని గురించి అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు ఇక నాలుగు లక్షలు ఇంటికి అయితే లోన్లు తీసుకునే పంచాయతీలు పెట్టుకోవద్దు మాకు ఎవరైతే రెడీగా కట్టేటోళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అండి అన్నట్టు చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ తక్కువ ధరకు వస్తుంది కదా ఫ్రెండ్స్ ఫోర్ ల్యాక్స్ అన్నట్టుగా ఇక మీరు ఒకవేళ కనుక ఇది మెయిన్ రోడ్ బిడ్ అయితే కాదు ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా మెయిన్ రోడ్ బిట్ అస్సలు కాదు ఇది మీరు మెయిన్ రోడ్ పోవాలంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు డెవలపింగ్ డెవలపింగ్ అన్నట్టుగా అవుతుంది కాబట్టి ఇక మొత్తం కాలనీ కాలనీ అంతా ఫామ్ కానీ అయితే టైం అయితే పడుతుంది ఫార్మేషన్ కానీ ఇక కాబట్టి కొన్ని రోజులు అన్నట్టుగా జరంతి అడ్జస్ట్ కావాలి మీకు బయట వ్యూ కూడా చూపిస్తాను చూస్తారు కదా ఫ్రెండ్స్ మీకు పార్క్ లాగా అన్నట్టుగా వ్యూ కనిపిస్తుంది ఇక క్వాలిటీ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీక చెక్కతో చేసిన వుడ్ అనమాట ఇది వీడి నుంచి ఎంట్రన్స్ చూస్తారు ఇంటి చూస్తారు ఎంత విశాలంగా అన్నట్టుగా ఉందో మొత్తం సరౌండింగ్ కనుక చూసుకున్నట్టయితే జరంత ఖాళీగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే డెవలపింగ్ అన్నట్టుగా అవుతుంది కాబట్టి ఈ ఒక్కసారి డెవలపింగ్ అయిపోయిన తర్వాతే మీకు ఒక్కసారిగా ఏదైతే ఇల్లు కొన్నారో మీరు ఇప్పుడు కొంటారు కదా దీనికి వంద ఎంతను పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు ఫ్రెండ్స్ తక్కువలో ఉన్నప్పుడే కొనండి ఎందుకంటే మీ కోసం రెండు రోజులు తిరిగి మేము ఈ ఇల్లు అనేది తీసుకురచడం అనేది జరిగింది అట్లా అని చెప్పేసి కంప్లీట్ డెవలపింగ్ కాలేజ్ అని అయితే అనం ఫ్రెండ్స్ ఆడాడ చూసుకున్నట్టయితే అక్కడక్కడ అయితే మీకు ఇల్లు అయితే కనిపిస్తే ఎలక్ట్రికల్ పోలింగ్లు అనేవి కూడా పెట్టించారు ఇక జరంతా ఓ సంవత్సరం మనది కాదన్నట్టుగా వేడి చేస్తే మీరు అప్పటి లోపల ల్యాండింగ్ రేట్స్ అన్నీ పెరిగిపోతే మొత్తం కంప్లీట్ డెవలపింగ్ అయిపోతుంది కాబట్టి ఇక మీకు ప్రాఫిట్ అన్నట్టుగా అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కదా ఇల్లు అయితే ఎట్లుందో ఇక మీకు మొత్తం కాలనీ వ్యూ అనేది కూడా చూపిస్తాను రోడ్లు అయితే కూడా వేష్యూరు మీకు దాదాపుగా రోడ్ యాక్సిస్ అనేది కూడా ఉంటుంది అన్నమాట సో ఇక చూసుకున్నట్టయితే మీకు లోపలికి అన్నట్టుగా మీకు ఉంటుంది ఫ్రెండ్స్ లోపల వ్యూ కనుక చూసుకున్నట్ైతే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ అయితే ఏముండదు వాటర్ కూడా మీకు కొంచెం టైమింగ్ అన్నట్టుగా అలాడయింగ్ అనేది చేస్తారు గవర్నమెంట్ అప్రూవల్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట ఇక మాక్సిమం వీళ్ళ కాలనీలలో చూసుకున్నట్టయితే ఎల్ఆర్ఎస్ ఇల్లులే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అట్లా అయితే హెచ్ఎండిఏ కూడా తీసుకొని అప్రూవల్ తీసుకొని అన్నట్టు ఇల్లులు అనేవి కట్టించు ఇంకా కాగితాలు మొత్తం చూసుకొని మీకు ఇల్లు నచ్చింది అంతా ఓకే అనుకుంటేనే పేమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర నుంచి బెసిక్ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాతనే ఇక మేము ఛానెల్లలో పోస్టింగ్ అనేవి చేస్తాము కానీ ఫ్రెండ్స్ ఇల్లు అనేది మీరు రిజిస్ట్రేషన్స్ అవన్నీ ప్రొసీజర్ సింగ్స్ అవన్నీ చేసింది మీరు కాబట్టి ఈ రిక్వెస్ట్ అయిందంటే ఫ్రెండ్స్ మీరు మీ సైడ్ నుంచి మొత్తం వెరిఫికేషన్లు ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ ఇల్లు కొనాలని చెప్పేసి అయితే చిన్న రిక్వెస్ట్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఇక సైడింగ్ వ్యూ ఆఫ్ హౌస్ అనేది మీరు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా సైడింగ్ వ్యూ అనమాట ఇల్లుది మీకు జరంతా కాంపౌండ్ వాల్ అన్నట్టు కూడా పెట్టిస్తుర్రు మంచి వ్యూ అయితే జబర్దస్త్ అన్నట్టు ఉంటుంది పార్కింగ్లో కూడా మీరు ఆరామ్సే ఒక కారు మూడు బైక్లు అయితే పార్క్ చేసేసుకోవచ్చు ఇక ఫ్యూచర్లలో రెండు మూడు ఫ్లోర్లు లేపేసుకున్నా కూడా రెంట్లు అయితే జబర్దస్త్ అన్నట్టు వచ్చేసేసి మంచిగా పైసలు కూడా జమాయించుకోవచ్చు మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఇల్లు అయితే మంచిగా ఉంది కదా ఇంకా ఇంకా తక్కువ ధర అనే మీ ముందరకు అందరికి తీసుకొస్తూనే ఉంటాను సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ కాస్ట్లీ హౌజెస్ నార్మల్ బడ్జెట్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లు ఇస్తూనే ఉంటా మిస్ కావద్దంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి మా వెబ్సైట్ విజిట్ చేయండి మీకు కుదిరితే ఫామ్ ఫిల్ చేయండి మా వాళ్ళు కూడా మీకు ఫోన్ చేస్తారు తక్కువలో వచ్చినప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటారు